తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నం మార్పు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. రాష్టంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు అధికారిక చిహ్నాన్ని మార్చడంతో పాటు జూన్2న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఇదేం 2 నాలుకల వైఖరి అని ప్రశ్నించారు. ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన అని మండిపడ్డారు. మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం? చార్మినార్ చిహ్నం అంటే ఎందుకంత చిరాకు అని క్వశ్చన్ వేశారు. అవి రాచరికపు గుర్తులు కాదు, 1000 సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని అన్నారు. చార్మినార్ ను అధికారిక గీతంలో గొప్పగా కీర్తించి అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అని ప్రశ్నించారు. చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు, విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్ అని పేర్కొన్నారు. కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదు, సిరి సంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకమని గుర్తు చేశారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని అన్నారు. మీ కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికపు గుర్తులున్నాయి కదా అని గుర్తు చేశారు. మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి నిలదీశారు. భారత జాతీయ చిహ్నంలోనూ అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన 3 సింహాలున్నాయని, జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉందని, వాటి సంగతేమిటో సమాధానమివ్వండి కేటీఆర్ నిలదీశారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులను పూడ్చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా అని అన్నారు. ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తున్నామంటున్నారంటూ మండిపడ్డారు. పౌరుషానికి ప్రతీకైన ఓరుగలు సాక్షిగా మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామని, తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.